పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాజపా కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని భారత నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. ఈసారి తెలుగుదేశం పార్టీపై ఆధారపడి మోడీ కేంద్ర ప్రభుత్వం నడపాల్సి వస్తుందన్నారు. అందుకే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను సాధించుకోవడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన భాజపా కాంగ్రెస్ ఎంపీలు గత 15 రోజుల నుంచి కేంద్రానికి ఎలాంటి వినతి పత్రాలు ఇవ్వలేదని వినోద్ ఆక్షేపించారు. ఈ నెల 23వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వము మోడీ గారి 3వ సారి ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రవేశపెట్టేటువంటి మొదటి బడ్జెట్. ఈ బడ్జెట్ కు చాలా ప్రాముఖ్యత ఉన్నది, ఎందుకంటే వచ్చే 5 సంవత్సరాలు మోడీ గారి పరిపాలన గురించి పునాది వేసేటువంటి బడ్జెట్. ఈ బడ్జెట్ కేంద్రంలో మొదటిసారిగా మోడీ గారు మిత్రపక్షాలపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఈసారి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పైన ఆధారపడి ప్రభుత్వాన్ని నడపాలే కాబట్టి మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున కేటాయింపులు జరుగుతున్నాయని చెప్పేటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాం. గెలిచినటువంటి బీజేపీ ఎంపీలు 8 మంది, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 8 మంది కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వీటిని సాధించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను.